నిరుద్యోగుల బతుకు తెరువు యాత్ర రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ పార్టీ స్టూడెంట్ వింగ్ రాష్ట్ర కన్వీనర్ నిజ్జన రమేష్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో నిరుద్యోగ సమస్య గురించి కనీసం చర్చ జరపలేదు, చాలా సిగ్గుచేటు, అందుకే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉండడం జరిగిందన్నారు. ఈరోజు 23, 24, 25 తేదీల్లో రెండో విడత నిరుద్యోగుల బతుకు తెరువు సాధన యాత్ర సాగుతుందని, సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, మెట్పల్లి, ఖానాపూర్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డిలో కొనసాగుతుందని, ఎందుకంటే రాష్ట్రంలో 286,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం భర్తీ చేసింది కేవలం 36,000 ఉద్యోగాలు మాత్రమే అని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి తెలిపారు. వెంటనే నిరుద్యోగులను ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసిన టీచర్లకు, నాన్ టీచింగ్ సిబ్బందికి జీవో నెంబర్ 45 ప్రకారం ఆదాయ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్ లెక్చరర్లకు, అధ్యాపకులకు, అవుట్సోర్సింగ్లో ఉన్న సిబ్బందికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్లకు, స్థానికులకు 85% వాటా కేటాయించాలని, కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గడిచిపోయింది, రాష్ట్రం కోసం ఉద్యమకారులు 1200 మంది అమరులయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగులు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారని, కొత్త సచివాలయం కడతానని దాదాపు 1000 కోట్ల నిధులు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. పాత కన్స్ట్రక్షన్ చాలా వేల వందలాది మనీ మరియు నిధులు మన ఉన్నటువంటి ఫర్నిచర్ను కూల్చేసినటువంటి సందర్భం. ఆ రోజు కనీసం కూడా వాటిని సేవ్ చేయాలి. ఇక్కడ కూడా ఈరోజు కొత్త కొత్త డిజైన్లు తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చి ప్రజలందరినీ అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు. పట్టభద్రులు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఈరోజు గత 2 రోజుల క్రితం భద్రాచలం, ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు నల్గొండ జిల్లాలో చేపట్టినటువంటి వరంగల్ జిల్లాలో తిరిగినటువంటి సందర్భం కాబట్టి నిరుద్యోగులారా, మీకు చేతుల జోలు నుంచి మొక్కుతా ఉన్నాను. మనం చనిపోవద్దు, బ్రతికుండి మన ఉద్యోగాలు సాధిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ఎన్ని ఖాళీలు ఉన్నాయో విడుదలయ్యారని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.